నెహెమ్యా ఆలోచించకుండా పారదోలి ఆ గదులన్నిటిని కూడా శుభ్రం చేశాడు. ఏం చేశాడు? గదులన్నిటిని కూడా శుభ్రం చేశాడు. చూద్దాం మనం ఈ టోబీయకు ఉన్న లక్షణాలు ఏంటో కొద్దిసేపు క్లుప్తంగా ధ్యానించుదాం. ఎందుకు నెహెమ్యా ఒక దైవజన ఏలియా షిబు యొక్క మాట కూడా వినకుండా టోబీయాను ఎందుకు పారదోలాడు? అతడు ఉంటే ఏం నష్టం కలుగుతుంది? అతని మనస్సు ఏంటి? అతని లక్షణాలు ఏంటి? కొన్ని క్లుప్తంగా మీకు ధ్యానిస్తాను జాగ్రత్తగా. నేను టోబీ యొక్క లక్షణం, మొదటి లక్షణం మీకు గుర్తు చేస్తున్నాను, చదవండి. నెహెమ్యా గ్రంథము 2:10. నెహెమ్యా గ్రంథము 2:10. ఇశ్రాయేల్ క్షేమము కలగ చేయవాడు ఒకడు వచ్చిన సంగతి విని ఏంట ఏం చేశారు? బహుగా దుఃఖపడిరి. ఈ టోబీయకున్న లక్షణం ఏంటంటే ఎదుటి వారి క్షేమాన్ని కోరుకునేవాడు కాడు. అక్కడ రాయబడిన మాట అంటే ఇశ్రాయేల్ ప్రజల క్షేమాన్ని కోరేవాడు, యెరూషలేము క్షేమాన్ని కోరేవాడు, యెరూషలేము క్షేమాన్ని ఇచ్చేవాడు, ఆ క్షేమము కొరకు కష్టపడేవాడు వచ్చిన సంగతి విని టోబీయా పోతే ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు అక్కడ, వాళ్ళు ఏం చేస్తున్నారంటే బహుగా దుఃఖపడుతున్నారట. ఏం చేస్తున్నారట? బహుగా దుఃఖపడుతున్నారు. ఎందుకు టోబీయాను మనము పారదోలాలో తెలుసా? టోబీయాలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే ఎదుటి వారు క్షేమంగా ఉంటే ఇది ఏడుస్తూ ఉంటాడు. వీడు ఎదుటి వారి క్షేమాన్ని చూస్తుంటే ఆ క్షేమాన్ని చూసి తట్టుకోలేడు. ఎదుటి వారి యొక్క మేలు జరుగుతున్న వాళ్ళకి మేలు జరుగుతుంటే వాళ్ళ క్షేమాన్ని కలగ చేసే ఒక సెక్యూరిటీ వాళ్ళకి కలగ చేయబడుతూ ఉంటుంటే అది చూసి తట్టుకోకుండా ఈ టోపీ ఏం చేస్తారంటే ఏడుస్తూ ఉంటాడు. మరి వీడికి ఎప్పుడు సంతోషం ఉంటుంది అంటే ఎదుటి వాడు నాశనం అయిపోతుంటే వీడు సంతోషిస్తాడు. అంటే ఎదుటి వారి యొక్క నాశన నిత్యము కోరుకునేవాడే టోపియా. ఎదుటి వారు క్షేమంగా ఉంటుంటే దాన్ని చూసి సంతోషితము అనేవాడు కాదు, దుఃఖించేవాడు, వేదన చెందేవాడు. బాబా బాబాయ్యా ఇంట్లోకి వెళ్ళి ఏడుస్తుండేవాడు, వాడు ఎందుకు క్షేమంగా ఉన్నాడు రా అనేసి. అంటే కొంతమందికి ఉంటుందండి ఈ మనసు ఉంటుంది, ఎదుటి వారు క్షేమంగా ఉంటే వీడు అసలు తట్టుకోలేడు. వింటున్నారా? ఎదుటి వారు క్షేమంగా ఉన్నానుకో వీళ్ళు అసలు తట్టుకోలేరు. కొంతమందికి ఈ స్వభావం ఒకటి, వాడు కష్టపడతాడు, వాడు శ్రమపడతాడు, వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ సొమ్ము వాళ్ళ ఇష్టం, వాళ్ళు క్షేమంగా ఉంటే కొంతమందికి ఆ మనస్సు చూసి తట్టుకోలేదు. ఎప్పుడు వాళ్ళ మీద ఒక రాయి వేయాలా, ఎప్పుడు వాళ్ళ కష్టాల పాలవుతారా, ఎప్పుడు వాళ్ళ శ్రమల పాలవుతారా అనేసి ఎదురు చూస్తే మనస్సు కొంతమందిది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, టోపియా మనస్సు ఏంటో తెలుసా? క్షేమము కలగ చేసేవాడు వచ్చిన సంగతి తెలుసుకున్నాడు అంటే